తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య చేసిన విరోచిత పోరాట స్ఫూర్తి మలిదశ ఉద్యమానికి నాంది పలికిందని అన్నారు. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు శ్రీ హైదరాబాద్ అండ్ తెలంగాణ నిజాం రూల్ లో ఉండే, సో అప్పుడున్న ఇంటర్నల్ ప్రిజెంటరీస్ అంటే అక్కడున్న రైతులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా ఆ టైంలో ఇండియా మొత్తం స్వాతంత్రం ఉంది, మన తెలంగాణ నిజాం యొక్క స్వాతంత్రం లేదు అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. సో ఆ ఆలోచన ప్రకారం రెవల్యూషనరీస్ ఎవరైతే ఫార్మర్స్ కానీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా రెవల్యూషనరీస్ పార్టిసిపేట్ చేసి మా కూడా ఫ్రీడమ్ కావాలనే ఉద్దేశంతో నిజాం. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ది పార్టీ పర్సన్ మన జిల్లా నుంచి ఫస్ట్ పార్టీ పర్సన్ కాబట్టి, సో ఆయన యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకుని నెక్స్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ తెలంగాణ స్ట్రగుల్ కూడా ఆయన యొక్క ఇన్స్పిరేషన్ గా మనం భావించాలి. సో చాలా మందికి తెలియదు, సో వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ. సో ప్రెసెంట్ ఉంటాము బట్ వి షుడ్ ఆల్సో నో ద హిస్టరీ నుంచి కూడా కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసుకోవడానికి చక్కటి